హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్కి చాలా మట్టి ఉంటుంది కాబట్టి 2-3 సార్లు మనం ఇలా తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఇంకా మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఏమన్నా లోపలికి అవి ఉన్నా కానీ అదంతా పోతుంది. సో ఇలా ఇలా వాటర్లో వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులో ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది, ఇంకా కొంచెం బాయిల్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనం వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మనం ఇదే సైజులో చేసుకోవచ్చు, లేదంటే వీటిని కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇవి చిన్నగా ఉన్నవి ఇదే విధంగా ఉంచేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్న వాటిని 2 ముక్కల కింద కట్ చేసి నేను బాయిల్ చేస్తున్నాను. ఇలా బాగా పెద్దగా ఉన్న వాటిని 4 పీసెస్ కింద చేసుకోవచ్చు. మరీ చిన్నగా ఉన్న వాటిని అలానే ఉంచేస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ అంతా కూడా వడకెట్టేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్న మట్టి అంతా కూడా సపరేట్ అయిపోతుంది. లోపల మట్టి రాకుండా చూసుకుని మనం విడిగా సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయినట్టుగా ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం జీడిపప్పు తీసుకుని దోరగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. మనకి మంచి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ లాగా వస్తుంది మనం ఈ జీడిపప్పు వేయడం వల్ల. సో మసాలాలు మరీ ఎక్కువ కాకుండా 2 ఇంచులు ఇంకా 4 లవంగాలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకుంటే మనకి కొంచెం మిక్సీలో బాగా పడుతుంది అన్నమాట. కొంచెం ఉన్నప్పుడు మనకి మిక్సీలో సరిగ్గా పౌడర్ అవ్వదు కదా. సో ఈ అందుకని కొంచెం వేయించుకున్నాం అనుకోండి, త్వరగా గ్రైండ్ అవుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇంకా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కల కింద మనం కర్రీ కోసం ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. మనకి బాయిల్ అయిపోయినాయి కదా, ఆ వాటర్ తీసేసాం కదా, ఇప్పుడు కూర రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్లో 1 1/2 కప్పు వరకు నూనెను వేసుకుని నూనె వేడి చేసుకోవాలి. మనం తీసుకున్న ఆనియన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. మనం మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి మనం 1 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. 1 1/2 కప్ అంటే 30 ml వరకు సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ఒకసారి కొంచెం ఇలా వేసుకుని చూసుకుని నూనె కాగినట్టయితే మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని చేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ వచ్చేసినప్పుడు కాకుండా కొంచెం ఇంకా ముందు వేసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం వేగుతుంది కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత, అందుకని మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. బాగా కలర్ వచ్చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామంటే మళ్ళీ ఈ ఆనియన్స్ మాడిపోతాయి, అందుకని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే
మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పటికి ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్న మష్రూమ్స్ని వేసేసుకుందాం. మనం ఆల్రెడీ మష్రూమ్స్ని బాయిల్ చేసాం కాబట్టి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ కారం వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ సాల్ట్, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మష్రూమ్స్ మనకి ప్యాకెట్ వస్తుంది కదా, మష్రూమ్స్ వెయిట్ అయితే 200 గ్రామ్స్. మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము, 1/4 టీ స్పూన్ ఏమో సాల్ట్ వేసాము, ఇంకా 1 టీ స్పూన్ కారం వేస్తున్నాము. సాల్ట్ కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ వాటర్లో ఇవి మునిగే వరకు చూసుకోవాలి. మనం యూజ్ చేసిన ప్యాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మునిగే వరకు చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పౌడర్, క్యాష్యూ ఇంకా లవంగాలు దాల్చిన చెక్క వేసుకుని ఆ పౌడర్ని వేసుకుంటే మనకి ఈ గ్రేవీ అంతా కూడా బాగా చిక్కగా వస్తుంది. అలాగే రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ పైకి వస్తున్నట్టుగా ఉంది కదా, అలా వస్తున్నప్పుడు కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకొని మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీ మనకి మామూలుగా రైస్లోకి లేదంటే చపాతి రోటీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా తయారు చేసుకుని లంచ్ బాక్స్లోకి వాటిలోకి పెట్టుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. మనకి కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకుంటే కొంచెం మనం క్యాష్యూ వేసుకున్నవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ బాగా ఎక్కువగా వస్తుంది. అలాగే రోటీ పుల్కాలోకి కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. రైస్లోకి యూస్ చేసేటట్టయితే క్యాష్యూ కొంచెం తక్కువగా వేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.